గ్రేటర్ ఎన్నికలు ఇక ఆలస్యం చేస్తారా అన్నదో సందేహం వాస్తవానికి డిసెంబర్ ఫస్ట్ వీక్లో జరపడానికి ప్రిపేర్ చేసుకున్నారు లేదా ఫస్ట్ సెకండ్ వీకుల్లో జరిగిపోతాయి అనేటువంటిది దుబ్బాక ఎన్నికలు అయితే దుబ్బాక ఎన్నికల్లో గెలిచేస్తాం సరే గతంలో అరవై రెండు వేలు అయితే ఇప్పుడు కనీసం ముప్పై ముప్పై ఐదు వేలు మెజార్టీతో గెలిచేస్తాం దాని రిజల్ట్ గ్రేటర్ మీద ఇంపాక్ట్ పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే గ్రేటర్లో చేసిన ప్రయత్నం అందులో కూడా వరద ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి పదేసి వేలు ఇస్తామంటాం యాభై వేలు లక్ష రూపాయలు ఇట్లాంటిది డబ్బులు పెద్ద ఎత్తున పోయడానికి రెడీ అయినటువంటి పరిస్థితి గ్యారంటీ విజయం అనుకున్నారు అందులో క్రిందటిసారి తొంభై తొమ్మిది వచ్చినా ఈసారి నూట పది వస్తాయి అందులో ఎంఐఎంతో ఓపెన్ పొత్తుకు రెడీ నూట పాతికి దాకా వస్తాయి అన్నటువంటి లెక్కలేసుకున్నాడు అయితే ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ దుబ్బాక రిజల్ట్ మాత్రం గ్రేటర్లో కూడా ఒక షాకే గ్రేటర్లో మరొక కీలకమైనటువంటి పరిణామాలు మొన్న వర్షం సమయంలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను వర్షము వరదలు వచ్చినప్పుడు తేలిన తర్వాత చేసే వాటి కంటే కూడా ఆ నీళ్ళల్లో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి సహాయం ప్రధానం కాస్త ఆహారం ఇవ్వడము కొంచెం నీళ్ళు ఇవ్వటము కావలసినటువంటి పాలియటమో లాంటివి చేయాలి అవి అసలు ఏం పట్టించుకోకపోగా దాని గురించి అడుగుతున్నటువంటి ప్రజల్ని తీవ్రంగా తిట్టిపోసినటువంటి ప్రజాప్రతినిధుల సాక్షి రెండవది ఊరు మునిగింది అంటే సరే పాత ఏరియాలో ఒకటి నూట పదిహేడేళ్ళ తర్వాత వచ్చిన వర్షం ఒక ఎత్తే అయితే చెరువు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు తెలుసు అక్కడ గతంలో చెరువులు కబ్జా చేసిందంత ఆంధ్ర అని విమర్శించి తాము వచ్చిన తర్వాత మళ్ళీ అదే చెరువులలో పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు కడితే ఎల్ఆర్ఎస్ల కింద వేరే వేరే పేర్లతో వాటిని రెగ్యులరైజ్ చేస్తే ఆ రెగ్యులరైజ్ చేసిన కాగితాలని చూసుకుని కొనుక్కున్నటువంటి ప్రజలు నీళ్లల్లో మునగాల్సి వచ్చింది నువ్వు రెగ్యులరైజే చేయకపోతే నేను మేము కొనం కదా అని నిలదీసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ పాపమంతా కూడా అక్కడ ఆ మూడు నాలుగు రోజులు ఐదు ఆరు రోజుల పాటు సఫర్ అయ్యి ఎప్పటికి కూడా అక్కడంతా గుంటలు గుంటలు అయిపోయి బురదల్లో నడుచుకుంటూ తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళల్లో ఒక అసంతృప్తి రగిలిపోతాం అందుకని అర్జెంట్గా అర్జెంటుగా లేయమని చెప్పేసి పోడ్చమన్నటువంటి చెప్తూ ఉన్నారు బట్ ఇన్ని రోజుల నరకం అనేటువంటిది వాళ్ళల్లో ఒక నెగిటివ్ ఉంటుంది దానికి తోడు ఎంఐఎంతో సహవాసం అనేటువంటిది కూడా రేపు పొద్దున తెలంగాణ రాష్ట్ర సమితికి ఓ పెద్ద షాక్ ఇచ్చేటువంటి పరిణామమే మరి ఇది అంటే దుబ్బాక ఓటమిని సరిచేసి ఇక్కడ విజయం ద్వారా కేసీఆర్కి మనసు గెలుచుకునేటువంటి కొడుకుగా భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వారసుడుగా ప్రూవ్ చేసుకుంటారా కేటీఆర్ లేదు అంటే గనక ఏ తనుగోడ దెబ్బతిని తెలంగాణ రాష్ట్ర సమితి ఉనికికి సవాల్ విసిరే పరిస్థితి తెస్తారా అనేటువంటి చూడాల్సి ఉంది